తెలంగాణలో ఆ నియోజకవర్గంలో 2014లో కాంగ్రెస్ టికెట్పై గెలిచి ఆ తర్వాత కార్యక్కారు ఎమ్మెల్యే. ఆ తర్వాత అప్పటిదాకా బలమైన క్యాడర్ ఉన్న కాంగ్రెస్కి బలమైన నాయకుడే లేకుండా పోయారు. అక్కడ మారిన పరిస్థితుల్లో ఆ సెగ్మెంట్ నుంచి ఎన్నికల బరిలో నిలబడేందుకు ముగ్గురు యువ నాయకులు పోటీ పడుతున్నారు. మరి ఎవరిని అదృష్టం వరించబోతోంది, ఎవరికి ఉపయోగపడుతుంది? మిర్యాలగూడ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిపై డైలమా కొనసాగుతోంది. 2014 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి ఆశీస్సులతో ఆయన శిష్యుడిగా పేరొందిన నల్లమోతు భాస్కర్రావు టీఆర్ఎస్ అభ్యర్థి అలుగుబెల్లి అమరేందర్ రెడ్డిపై గెలుపొందారు. హస్తం పార్టీకి చెయ్యిచ్చి గులాబీ కండువా కప్పుకుని కారెక్కేశారు భాస్కర్రావు. దీంతో ఇక్కడ తన వారసుడు రఘువీర్ రెడ్డిని బరిలోకి దింపేందుకు జానారెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. ఏడాదిగా ఇక్కడ ప్రచారం చేస్తున్నారాయన. పార్టీ మారిన పలువురు ద్వితీయ శ్రేణి నాయకులను మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేలా చేశారు. సాగర్లో తాను, మిర్యాలగూడలో రఘువీర్ పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఏఐసిసి, టీపీసీసీ కీలక నేతలను ఒప్పించే పనిలో నిమగ్నమయ్యారు. తాజాగా గాంధీభవన్లో టీపీసీసీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ గా ఉన్న భక్త చరణ్ దాస్ ని సైతం కలిసి విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. ఒక కుటుంబానికి ఒకే టికెట్ అంటూ ప్రచారం ప్రతికూలంగా మారుతోంది. కుటుంబానికి ఒక్కటే టికెట్ అంటే కాంగ్రెస్ కూటికి చేరిన టీఆర్ఎస్ నాయకుడు అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. మరోవైపు కుందూరు రఘువీర్ రెడ్డి, అలుగుబెల్లి అమరేందర్ రెడ్డిలతో పాటు మరో కాంగ్రెస్ యువ నాయకుడు గుండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి పేరు కూడా తెరమీదకొచ్చింది. మిర్యాలగూడలో బరిలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గం నుంచి టికెట్ల కోసం హైకమాండ్కు పంపిన జాబితాలో రఘువీర్తో పాటు వెంకటేశ్వర రెడ్డి పేరు ఉన్నట్టు తెలుస్తోంది. సాగర్ నియోజకవర్గంలోని పీఏ పల్ల మండలం పొల్కంపల్లి వెంకటేశ్వరరెడ్డి స్వస్థలం. తండ్రి జనార్దన్ రెడ్డి రైతు కుటుంబం కాగా దశాబ్దాలుగా గ్రామ మండల స్థాయి రాజకీయాల్లో ఉన్నారు. ఈసారి మిర్యాలగూడ స్థానం రఘువీర్రెడ్డికి అవకాశం లేకుంటే వెంకటేశ్వరరెడ్డికే దక్కుతుందని గాంధీభవన్ వర్గాల సమాచారం. ఏఐసీసీ, పీసీసీలోని కీలక నేతలతో సత్సంబంధాలు ఉండడం, నిత్యం ప్రజల్లో ఉండడం ఆయనకు అనుకూలంగా మారుతుంది అని చెప్తున్నారు. ఎన్ఎస్యూఏలో కీలక పదవులు చేపట్టిన వెంకటేశ్వరరెడ్డి పార్టీలో 15 ఏళ్లుగా సేవలను అందిస్తున్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటారాయన. దీంతో ఆయనకు పార్టీలో మంచి గుర్తింపు వచ్చింది. రఘువీర్రెడ్డికి టికెట్ దక్కని విషయంలో వెంకటేశ్వరరెడ్డికి ప్రాధాన్యత ఇస్తారు అనే అభిప్రాయం పార్టీలో ఉంది. మొత్తానికి మిర్యాలగూడ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి పార్టీలో ఎవరికి టికెట్ ఇచ్చినా ఓకే అంటున్నారు. రఘువీర్ ముందు వరుసలో ఉండగా అమరేందర్ రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. మరి అదృష్టం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.